శాంతియుత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని పటాన్చెరు డీఎస్పీ రాజేశ్వరరావు అన్నారు. బుధవారం సాయంత్రం పటాన్చెరు పట్టణ పోలీస్ స్టేషన్ లో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మండపాలు ఏర్పాటు చేసి పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రతి మండపం వద్ద రాత్రి సమయంలో ఒకరు కాపలగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా వేడుకలను నిర్వహించుకోవాలని, శబ్ద కాలుష్యం పరిమితికి మించి ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా మండపాల వద్ద పేకాట ఆడవద్దని సూచించారు. విద్యుత్ శాఖ అనుమతి తీసుకున్న తర్వాతనే విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. నిమజ్జనం రోజున పోలీస్ శాఖకు కేటాయించిన నెంబర్ల ఆధారంగా నిమజ్జనానికి వెళ్లాలని కోరారు. డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఐ సత్యనారాయణ, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. మంచి అయినా చెడైనా మంచి పేరు వచ్చింది పొడంచెరుకి, చెడు అయినా చెడు పేరు వచ్చింది పొడంచెరు. ఆ విషయం మనం మనసులో పెట్టుకోవాలి. అయితే మిత్రులు, చాలామంది మండపాలు చూసినట్లయితే దాదాపు 600-700 మండలాలు జరుగుతుంటాయి. ఇక్కడ వచ్చి తన సమస్యలు ఏంటి అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. కేవలము 6-5 మిత్రులే వచ్చి ఇవాళ సమస్యల గురించి చెప్పారు. మిగతా కూడా వచ్చి చెప్తే మాకు తెలుస్తుంటుంది. మాకు అన్నీ తెలంగాణ లేదు. మీ బాధ, మీ వాళ్ళకట్టులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఈ ఉత్సవంలో పాల్గొంటారు ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మాకు చెప్తే కానీ కొంచెం రాసుకొని ఆయా ఏరియాలో ఉన్న పోలీస్ ఆఫీసర్కు మేము వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళను గస్తీ చేయడం కానీ, వాళ్ళ రోజు ఆ ఏరియాలో ఎక్కువ కేంద్రీకరించమని చెప్పడం కానీ మాకు అవకాశం ఉండదు. అంటే మంచి పేరు తెలియడానికి ప్రయత్నం చేస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాను. ఇందులో ముఖ్యంగా విజయ్ గారు చెప్పారు. విజయ్ గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మండపం వైపు పోలీసు వాళ్ళు తరచుగా ప్రతిని చేయడము, అప్పుడు చెక్ చేయడము, అందులో ఎలాంటి దురదృష్టమైన సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో చెప్పారు. తర్వాత పవర్ సప్లై గురించి మేము కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. తప్పకుండా విజయ్ గారు, మేము వాళ్ళతో మాట్లాడతాము. అయితే పవర్ సప్లై కానీ 500 రూపాయలు కడితే వాళ్ళు కనెక్షన్ ఇస్తారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎవరికి ఉట్టిగా జాగ్రత్త పైన ఆ మండపాల వరకు రావాలండి, తప్పక వస్తారండి. పోలీసు వాళ్ళు ఎక్కడైతే మండపాలు ఉన్నాయో అక్కడ ప్రత్యేకమైనటువంటి నిఘా కానీ తర్వాత పెట్రోలింగ్ అనేది తప్పకుంటుంది. వాళ్ళు వస్తున్నా లేదా అనే విషయాన్ని మేము చెక్ చేసుకుంటాం. ఎట్లా చెక్ చేసుకుంటాము? మాకు ఇప్పుడు ఆ రేట్లు అదే పద్ధతిలో మనం పంపాలేమేమో. తర్వాత మీలో మీ ఏరియాలో ఉన్న రిలేషన్ ద్వారా కూడా బాగా చూసుకోవాలి. మా ఫోర్స్ తగ్గిపోతుంది. మా దాని 20 కాన్స్టేబుల్ ఉంటుంది, 25 ఉండరు. 25లో 10 మంది మళ్ళీ హైదరాబాద్ కూడా కానీ సైబరాబాద్ కూడా కానీ జరుగుతుంది. ఇంకా 15 మందిలో ఇక మేము వాళ్ళే రాత్రి పగలు కష్టపడి కూడా పనిచేస్తాము. అంత చక్కగా జరగాలని మీకు అవకాశం కోరుకుంటాం. అందుకే ఏంటి పెట్టడం.